థ్యాంక్ యూ ఫస్ట్ అంత మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం. ఫస్ట్ వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ గురించి మాట్లాడాలి. వరల్డ్ ఫేమస్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, ఈ కథ ఏంటి, ఇజ్ ఇట్ అ లాట్ ఆఫ్ స్టోరీస్, ఇజ్ ఇట్ విజయ్ ఇన్ అ డబుల్ రోల్, ఇజ్ ఇట్ హిమ్ ఇన్ అ ట్రిపుల్ రోల్. సో చాలామంది చాలా ఒపీనియన్స్ ఇచ్చారు, చాలా కమెంట్స్ పెట్టారు. ఇట్స్ అ జాయ్ ఇన్ గెస్సింగ్ అండ్ వీ ఆల్ ఎంజాయ్డ్ యువర్ కామెంట్స్. కానీ నా ఫ్యాన్స్ మాత్రం కొంచెం బాధపడ్డారు. దే వర్ లైక్, రాశి ఎందుకు చేసావు ఈ సినిమా, యునో వీఆర్ నాట్ హ్యాపీ, వీ కాంట్ సీ యూ లైక్ దిస్. అండ్ ఐ ఫెల్ట్ అ లిటిల్ సాడ్ ఆల్సో. బట్ ఈ సినిమా ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ దట్ ఐ హవ్ బీన్ అ పార్ట్ ఆఫ్. దిస్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్ దట్ ఐ హవ్ ప్లేడ్ సో ఫార్. యామిని యాజ్ అ క్యారెక్టర్, ఇట్ వాజ్ లైక్ ఎన్ ఎమోషనల్ జర్నీ ఫర్ మీ. అండ్ ఈ సినిమా చూసాక డెఫినెట్లీ మీ ఒపీనియన్స్ మారుతుంది, ఐఎమ్ షూర్ ఆఫ్ దాట్. ఐ థింక్ మై ఫ్యాన్స్ విల్ ప్రాబబ్లీ బీ వెరీ హ్యాపీ అండ్ సమ్వేర్ ప్రౌడ్ దట్ ఐ టుక్ అప్ అ రోల్ లైక్ దిస్. సో ప్లీజ్ ట్రస్ట్ మీ. అండ్ 14th February సినిమా రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ షూర్ యూ గైజ్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. సో ఐఎమ్ నాట్ వెరీ వరీడ్. అండ్ ఈ రోజు ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఐఎమ్ షూర్ యూ గైజ్ విల్ కీప్ గెస్సింగ్ స్టిల్ వాట్ ద ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ స్వీట్ సర్ప్రైజ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు క్రాంతి గురించి మాట్లాడాలి. క్రాంతి ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిబుల్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇమోషనల్ డైరెక్టర్స్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్. చాలా మంచి కథ రాశారు. ఐ థింక్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ అ ఫిల్మ్ ఇస్ ద స్టోరీ. స్టోరీ ఇస్ ద హీరో. స్క్రీన్ ప్లే ఇస్ అమేజింగ్. చాలా కొత్తగా ఉంది. అండ్ ఇన్ మై కెరియర్ ఆర్ ఈవెన్ ఆల్ దీస్ ఇయర్స్ దట్ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ హావెంట్ సీన్ అ స్క్రీన్ ప్లే లైక్ దిస్. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ అ ట్రీట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ద ఆడియన్స్ హూ వాంట్ సంథింగ్ న్యూ ఆల్ ద టైమ్. Breaking tradition, who else but Vijay Devarakonda. He's been breaking tradition since the beginning of his career. And ee sari kuda I think he's done a fantastic job in the film. Shoot chestunappudu kuda there was this scene where he was shooting and I was sitting behind the monitor and I saw him and I just went to him and I said, Vijay, can I just give you a hug, because he delivered such a fantastic performance throughout the film. But there's this specific scene that I thought he was brilliant in. I think he's a fantastic actor. Andariki telusu cheppakaledu actually about him. So Vijay, I think it's going to be a treat for your fans also, and I think you're going to go to another level, whichever it is, because you're already there, but I think you're going to go really far post this. I also want to talk about our producer K.S. Ramarao garu. He's been like a father figure in my life, not just about films. He talks about everything to me, and he's always there for all of us. Okay, షూట్లో కూడా హీ సిట్ అట్ వన్ కార్నర్ అండ్ హీ బి లైక్, ఐ యు కంఫర్టబుల్, ఇస్ ఎవ్రీథింగ్ ఫైన్, ఓకే రాశి ఈజ్ ఇన్ అ మూడ్, లెట్ మీ జస్ట్ లీవ్ హర్ అలోన్, యునో. సో హీస్ జస్ట్ బీన్ సో నైస్ అండ్ ఒక హోమ్ బ్యానర్ ఫీలింగ్ లాగా, యునో, యూ వీ ఆల్ వర్క్ ఇన్ దిస్ లైక్ ఇట్స్ అవర్ ఓన్ హోమ్ బ్యానర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సో మచ్ లవ్ అండ్ ఫేత్ ఇన్ అస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ సచ్ గుడ్ థింగ్స్. ఐఎమ్ రియలీ ఓవర్వెల్మ్డ్. అండ్ నైన్త్కి ఇప్పుడు ninth there's a pre-release event of our film at the address convention. So please, me andru, if you guys can make it, please do come. And 14th February release of the cinema. I am really expecting that you'll love the film. Thank you so much. Thank you.